ఇప్పటికీ అలాగే ఉంది సార్. అమర్నాథ్ని సౌందర్యం చంపింది నెక్స్ట్ బ్రదర్ రఘు అని. రఘు అనేది అప్పట్లో పుకారు ఉండిందండి, ఇప్పుడైతే నాకు తెలిసి అవేం లేవు. కాకపోతే కొద్ది రోజులు కోర్టులో కేసులు నడిచాయి, రఘుకి అమర్నాథ్ భార్య నిర్మలకి మధ్య కేసులు నడిచాయన్నమాట ఆస్తి పంపకాల్లో. ఎందుకు ఆ నిర్మల ఇతన్నే ఎందుకు టార్గెట్ చేసి ఇచ్చిందంటారు? అంటే ఆస్తుల విషయంలో సౌందర్య సంపాదించిన ఆస్తుల్ని రఘు నాకు రాసిందని ఒక డాక్యుమెంట్ తీసుకున్నంట. నిర్మలయేమో నాకు రాసిందని ఒక డాక్యుమెంట్ అంట. అంటే నిర్మల బ్రదర్ ఎవరు అడ్వకేట్ ఉన్నాడంట, అందుకని కూడా అంటే ఏం జరిగిందో మనకి ఆ విషయంలో ఈ కేసు డీటెయిల్స్ తెలియదు. ఏదేమైనా ఈమెది అమర్నాథ్ని చంపాలని ఈమె కూడా ఉంది కాబట్టి ఈమె కూడా చనిపోయింది అనేది ఒక నడిచింది అప్పట్లో బేసిక్గా. సో అది ప్రేమ మాట్లాడిన విషయాల్లో అదొకటి. తర్వాత పెళ్ళి గురించి, ఆయన పేరు జీవన్ అప్పచ్చు అనే ఒక బిజినెస్ మ్యాన్ని 2006లో పెళ్లి చేసుకుంది ప్రేమ. 16లో విడాకులు, పదేళ్ళు ఉన్నారు. బట్ పదేళ్లలో కొన్ని అనేక ఘర్షణలు ఉన్నాయని చెప్పింది. పదేళ్ళు పేరుకు పదేళ్ళే కానీ కొన్నేళ్లకే వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ వచ్చాయని. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈమె కెరీర్ని అతను సపోర్ట్ చేయలేదు. అదే ఆయన బిజినెస్ మ్యాన్, నువ్వు అట్లా ఇళ్లకు ఇంట్లో కూర్చొని ఎందుకు అవసరం అనేది అంటారు కదా. కానీ ఈమెకంటూ ఒక కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా. సో అలాగా ఈమె కెరీర్ని అతను సపోర్ట్ చేయకుండా వీళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ వచ్చి కొద్ది రోజులకి ఆమె ఫస్ట్ ఫ్యామిలీ కోర్టులో డైవర్స్కి అప్లై చేసింది. ఇంకా అతను కూడా ఇంక వేరే మార్గం లేకుండా డైవర్స్కి అప్లై చేశారు. మేబీ లక్కీగా వీళ్ళిద్దరికి పిల్లలు లేరు. అలాగే ఆమె విడాకులు తీసుకొని ఉంది. 2016లో విడాకులు తీసుకుంది, అప్పటి నుంచి ఒంటరిగానే ఉంది. అయితే అనేక సార్లు ఆమె రెండు పెళ్లి చేసుకుంటుందని పుకార్లు వచ్చాయి. ఇక్కడ ఈ యాంకర్ అడిగాడు, మీరు రెండు పెళ్లి చేసుకుంటారంట కదా, అది అంటే చేసుకుంటే తప్పే ఉంది, ఈ రెండు పెళ్ళి 70 ఏళ్ళకు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకుంటే తప్పేంటి, జెంట్స్ చేసుకుంటారు, జెంట్స్ చేసుకుంటారు కదా, స్త్రీలు చేసుకుంటే మాత్రం స్త్రీలను ఎందుకు అడుగుతారు ఇది ఈ ప్రశ్న. నేను నా లైఫ్ని నా ఇష్టం వచ్చినట్టు గడుపుతాను, నాకు నచ్చిన వ్యక్తి దొరికితే నేను పెళ్లి చేసుకుంటాను. నేను బోల్డ్ అని కూడా చెప్పుకుంది. నేను బోల్డ్, నేను ఓపెన్గా ఉంటాను, నేను ఎవరిని కేర్ చేయను, నాకు ఏమనిపిస్తే అది చేస్తా, నాకు ఎలా జీవించాలనిపిస్తే అలా జీవిస్తాను, దిస్ ఈజ్ మై లైఫ్ అని క్లియర్గా చెప్పింది. తప్పేముంది ఓపెన్గా మాట్లాడుతా అని కూడా అనిందాము. ఈ ఇంటర్వ్యూ ఆమె కెరీర్ మొదట్లో ఇచ్చుంటే ఈ పాటికి ఇంకో కంగన రనౌత్ లాగా అయ్యేది, బాగా అయ్యేది. ఇప్పుడు ఇచ్చుకుంటుంది ఇట్లాంటివన్నీ, ఆమె బోల్డ్ అని ఇవన్నీ అప్పుడు తెలియదు సార్, తెలియదు. ప్రేమ్ మాట్లాడుద్దా అనే అలాగే ఉండేది. నిజంగా కూడా ఆమె చాలా మెచ్యూరిటీ కనబడింది ఆమెకి. అదే కాకుండా బోల్డ్ అంటే మీరు ఏం చేస్తారంటే నాకు ఫ్రెండ్స్ వస్తుంటారు, మేము విప్లే కార్డ్స్ అన్నీ కూడా పేకాట ఆడతాము ఇంట్లో సరదాగా. నాకు ఇప్పుడు కూడా ప్రీతం అనే ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పి ఇంట్లోనే జరిగింది ఇంటర్వ్యూ బెంగళూరులో. అనింది ఇప్పుడు కూడా ప్రీతం ఉన్నాడు కదా, ఈజ్ మై ఫ్రెండ్. అలాగే నాకు అనేక మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంటికి వస్తుంటారు. చెప్పకనే చెప్పింది నాకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పలేదు ఆమె, లైక్ వాట్ ఎవర్ మేల్ ఫ్రెండ్స్ కావచ్చు. దాన్ని ఇంకేమంటారు సార్, తేడా ఉంటుంది. మేల్ ఫ్రెండ్ ఈజ్ ఫ్రెండ్ అంతే, బాయ్ ఫ్రెండ్ మీన్స్ దేర్ ఈజ్ సంథింగ్. ఓకే. సో అలాగా మొత్తానికి నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఇష్టం వచ్చిన నా జీవితాన్ని జీవిస్తా. మేబీ ఇప్పుడు 2016 నుంచి బాయ్ ఫ్రెండ్ లేకుండా ఎందుకు ఉంటారండి, ఉండదు, తప్పేముంది దాంట్లో. నాట్ బ్యాడ్. 7-8 ఏళ్ళు ఆమె అన్నట్టుగా ఇట్ ఈజ్ హర్ లైఫ్, షీ కెన్ లివ్ వాట్ ఎవర్ ఇన్ విచ్ వే షీ కెన్. సో అది ఆమె బోల్డ్గా ఇచ్చింది. అట్లా అట్ ద సేమ్ టైం పిల్లల గురించి అడిగితే నాకు పిల్లలు ఎవరు లేరు, రెండు కుక్క పిల్లలు ఉన్నాయి, అవే నా పిల్లలు, దే ఆర్ మై కిడ్స్ అని చెప్పింది. సో బేసిక్గా ఆమె ఇండిపెండెంట్గా ఉంది, వాళ్ళ చెల్లెలు హౌస్ వైఫ్ దుబాయ్లో ఉంది, తమ్ముడేమో అయ్యప్ప కెనరా బ్యాంక్లో బెంగళూరులో ఉన్నాడు. సో ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, షీఈజ్ లివింగ్ హర్ లైఫ్ ఇన్ హర్ ఓన్ వే. అది బేసిక్గా ప్రేమ గురించి. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికీ అలాగే ఉంది సార్, అమర్నాథ్ని సౌందర్యం చంపింది నెక్స్ట్ బ్రదర్ రఘు అని. రఘు అనేది అప్పట్లో పుకారు ఉండిందండి, ఇప్పుడైతే నాకు తెలిసి అవేం లేవు. కాకపోతే కొద్ది రోజులు కోర్టులో కేసులు నడిచాయి, రఘుకి అమర్నాథ్ భార్య నిర్మలకి మధ్య కేసులు నడిచాయన్నమాట ఆస్తి పంపకాల్లో. ఎందుకు ఆ నిర్మల ఇతన్నే ఎందుకు టార్గెట్ చేసి ఇచ్చిందంటారు? అంటే ఆస్తుల విషయంలో సౌందర్య సంపాదించిన ఆస్తుల్ని రఘు నాకు రాసిందని ఒక డాక్యుమెంట్ తీసుకున్నంట. నిర్మల ఏమో నాకు రాసిందని ఒక డాక్యుమెంట్ ఉంటాయి.
అంటే నిర్మల వారి బ్రదర్ ఎవరు అడ్వకేట్ ఉన్నాడంట, అందుకని కూడా అంటే ఏం జరిగిందో మనకి ఆ విషయంలో ఈ కేసు డీటెయిల్స్ తెలియదు. ఏదేమైనా ఈమెది ఈమెది అమర్నాథ్ని చంపాలని ఈమె కూడా ఉంది కాబట్టి ఈమె కూడా చనిపోయింది అనేది ఒక పుకార్ నడిచింది అప్పట్లో బేసిక్గా. సో అది ప్రేమ మాట్లాడిన విషయాల్లో అదొకటి. తర్వాత పెళ్ళి గురించి, ఆయన పేరు జీవన్ అప్పచ్చు అనే ఒక బిజినెస్ మ్యాన్ని 2006లో పెళ్లి చేసుకుంది ప్రేమ. 16లో విడాకులు, పదేళ్ళు కాపురం, పదేళ్ళు ఉన్నారు. బట్ పదేళ్లలో కొన్ని అనేక ఘర్షణలు ఉన్నాయని చెప్పింది. పదేళ్ళు పేరుకు పదేళ్ళే కానీ కొన్నేళ్లకే వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ వచ్చాయని. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈమె కెరీర్ని అతను సపోర్ట్ చేయలేదు. అదే ఆయన బిజినెస్ మ్యాన్, బిజినెస్ మ్యాన్ నువ్వు అట్లా ఇళ్ళకు ఇంట్లో కూర్చొని ఎందుకు అవసరం అనేది అంటారు కదా. కానీ ఈమెకి ఈమెకంటూ ఒక కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా. సో అలాగా ఈమె కెరీర్ని అతను సపోర్ట్ చేయకుండా వీళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ వచ్చి కొద్ది రోజులకి ఆమె ఫస్ట్ ఫ్యామిలీ కోర్టులో డైవర్స్కి అప్లై చేసింది. ఇంకా అతను కూడా ఇంకా వేరే మార్గం లేకుండా డైవర్స్కి అప్లై చేశారు. మేబీ లక్కీగా వీళ్ళిద్దరికి పిల్లలు లేరు. అలాగే ఆమె విడాకులు తీసుకొని ఉంది. 2016లో విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంది. అయితే అనేక సార్లు ఆమె రెండో పెళ్లి చేసుకుంటుందని పుకార్లు వచ్చాయి. ఇక్కడ ఈ యాంకర్ అడిగాడు, మీరు రెండు పెళ్లి చేసుకుంటారంట కదా, అది అంటే చేసుకుంటే తప్పే ఉంది. ఈ రెండో పెళ్ళి 70 ఏళ్ళకి కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకుంటే తప్పేంటి, జెంట్స్ చేసుకుంటారు, జెంట్స్ చేసుకుంటారు కదా, స్త్రీలు చేసుకుంటే మాత్రం. స్త్రీలను ఎందుకు అడుగుతారు ఇది ప్రశ్న? నేను నా లైఫ్ని నా ఇష్టం వచ్చినట్టు గడుపుతా, నాకు నచ్చిన వ్యక్తి దొరికితే నేను పెళ్లి చేసుకుంటాను. నేను బోల్డ్ అని కూడా చెప్పుకుంది. నేను బోల్డ్, నేను ఓపెన్గా ఉంటాను, నేను ఎవరిని కేర్ చేయను, నాకు ఏమనిపిస్తే అది చేస్తా, నాకు ఎలా జీవించాలనిపిస్తే అలా జీవిస్తాను, దిస్ ఈజ్ మై లైఫ్ అని క్లియర్గా చెప్పింది. తప్పేముంది ఓపెన్గా మాట్లాడతాను కూడా అనిందాం. ఈ ఇంటర్వ్యూ ఆమె కెరీర్ మొదట్లో ఇచ్చుంటే ఈ పాటికి ఇంకో కంగన రనౌత్ లాగా అయ్యేది, బాగా అయ్యేది. ఇప్పుడు ఇచ్చుకుంటుంది ఇట్లాంటివన్నీ, ఆమె బోల్డ్ అని ఇవన్నీ అప్పుడు తెలియదు సార్, తెలియదు. ప్రేమ్ మాట్లాడుద్దా అనే అలాగే ఉండేది. నిజంగా కూడా ఆమె చాలా మెచ్యూరిటీ కనబడింది ఆమెకి. అదే కాకుండా బోల్డ్ అంటే మీరు ఏం చేస్తారంటే నాకు ఫ్రెండ్స్ వస్తుంటారు, మేము విప్లే కార్డ్స్ అని కూడా పేకాట ఆడతాము ఇంట్లో సరదాగా. నాకు ఇప్పుడు కూడా ప్రీతం అనే ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు అని చెప్పి ఇంట్లోనే జరిగింది ఇంటర్వ్యూ బెంగళూరులో. అనింది ఇప్పుడు కూడా ప్రీతం ఉన్నాడు కదా, ఈజ్ మై ఫ్రెండ్. అలాగే నాకు అనేక మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంటికి వస్తుంటారు. చెప్పకనే చెప్పింది, నాకు చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పలేదు ఆమె, లైక్ వాట్ ఎవర్ మేల్ ఫ్రెండ్స్ కావచ్చు. దాన్ని ఇంకేమంటారు సార్, తేడా ఉంటుంది. మేల్ ఫ్రెండ్ ఈజ్ ఫ్రెండ్ అంతే, బాయ్ ఫ్రెండ్ మీన్స్ దేర్ ఈజ్ సంథింగ్. ఓకే. సో అలాగా మొత్తానికి నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఇష్టం వచ్చిన నా జీవితాన్ని జీవిస్తా. మేబీ ఇప్పుడు 2016 నుంచి బాయ్ ఫ్రెండ్ లేకుండా ఎందుకుంటారండి, ఉండదు, తప్పేముంది దాంట్లో. నాట్ బ్యాడ్.